బైబిల్లో గణేష్ మహారాజ్కి అసలు ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ పండగ విశిష్టత ఏంటి అంటే పౌరాణికం సందర్భంగా పురాణాల్లో ఉన్న కథలు కాకుండా పౌరాణికంగా కూడా మనకు కొన్ని కథలు కనిపిస్తాయి అంటే పూర్వం రాజులు పంటలు వర్షాల మీదే వర్ష ప్రకృతి పరమైన వర్షాల మీదే ఆధారపడి ఉండేవి సో వానలు వచ్చాక మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి మళ్ళీ సంవత్సరానికి నీళ్ళన్నీ ఇంకిపోయేవి అప్పుడు మళ్ళీ కరువు ఉండేది రాజ్యంలో సో అలా కాకుండా ఉండాలని రాజులు మట్టి విగ్రహాలు అంటే బంక విగ్రహాలు చేసి మళ్ళీ నీళ్ళలో వదిలితే అవి కాస్త నీటిని పరిరక్షిస్తాయని అందుకే ఒక శాసనంగా కూడా చేశారు రాజులు సో ఆ విధంగా మనకి మట్టి విగ్రహాలు పెట్టి ఇప్పుడు మట్టి క్లే పంటలు సారవంతం కావడానికి అంటే ఒక దగ్గర సారవంతమైన భూమి ఇంకో దగ్గర బీడు భూమి ఉన్నదనుకోండి ఈ మట్టినంతా తోలుకొట్టేసి ఆ బీడు భూమిలో వేస్తే అది కూడా కొంతవరకు మంచి మంచి సారవంతమైన భూమి అవుతుంది కానీ అంత యంత్రాంగం అప్పుడు లేదు సో సంవత్సరానికి కనీసం ఒకసారి ఈ రేగడి మన్నితో చేసినవన్నీ కూడా మళ్ళీ నీళ్ళల్లో వదిలిపెట్టేయటం వల్ల ఆ ప్రవాహంలో ఇది కొట్టుకుపోయి కొంచెం బీడులుగా ఉన్న భూముల్లో కూడా ప్రవహించి అక్కడ భూమిని కొంత సారవంతం చేయడానికి దోహదపడేది ఉపయోగపడేది ఇప్పుడు అది రివర్స్ అయ్యింది ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ చేస్తున్నాము చేసి పెద్ద పెద్ద విగ్రహాలు చేసి తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఎప్పుడో ఐ థింక్ 150 ఏళ్ల క్రితం అనుకుంటాను హుసేన్ సాగర్ నిర్మాణం జరిగింది పెద్ద పెద్ద విగ్రహాలన్నీ తీసుకొచ్చేసి అక్కడ వేసేస్తున్నారు మళ్ళీ తర్వాత తీసేస్తారు స్టీల్ అవన్నీ తీసేస్తారు కొంత మిగిలిపోతుంది కానీ ఈ అందులో కలుషితమైపోయిన వాటర్ ఉండిపోతుంది కదా అది పోదు అది అట్లాగే ఉండదు అది కాకుండా ఎంత తీసినా కూడా రిమైనింగ్స్ ఉంటాయండి అందులో తప్పకుండా ఇదొకటే కాకుండా మనకి అప్లాండ్స్లో ఉన్నటువంటి అయితే హుసేన్ సాగర్కి పశ్చిమం వైపు ఉత్తరం వైపు ఉన్నటువంటి లేకపోతే ఇటు దక్షిణం వైపు ఉన్నటువంటి కొన్ని కాలుష్య జలాలు అంటే డ్రైనేజ్ వాటర్స్ ఇవన్నీ కూడా ఇందులో కలుస్తున్నాయి మనం ప్రవాహంలో వదిలితే కొట్టుకుపోతుంది ఈ స్టిల్ట్ వాటర్ ఇప్పటికీ హుసేన్ సాగర్ ఎంత లోతైతే ఉండాలో అంతకంటే అడుగు భాగం నుంచి దాదాపు 2 మీటర్లు 3 మీటర్లు అంటే 6 నుండి 10 అడుగుల మేరకి ఇదంతా పేరుకుపోయి ఉంది దీన్ని ఎవరు తీస్తారు ఆ వాటర్ దాని మీద నుంచి వచ్చే గాలి అంతా మనం పీలుస్తాము ఆ మురుగునీటి వాటర్ అంతా కూడా సో ఇవన్నీ చేయాలి ఒక జలాశయాన్ని చేయాలంటే కేవలం గణేశులనే కాకుండా బట్ సమ్ ఎవ్రీబడి ఈజ్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఫర్ పొల్యూషన్ నోబడి ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్ టు విత్డ్రా ది పొల్యూషన్ ఇదంతా ఒకరితో అయ్యే పని కాదు కాబట్టి మనమందరం చేతులు కలిపి పర్యావరణాన్ని రక్షించుకునే పనిలో పడదాం TV9 TV1 ఇస్తున్న పిలుపుకి మీరంతా ముందుకొచ్చి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడితే వచ్చే సంవత్సరం 2012 నాటికి ఎక్కడ చూసినా మట్టి విగ్రహాలే కనిపించాలని మా ఆకాంక్ష అదే మీ పైన ఉన్న బాధ్యత కూడా ఇంకా పండిరనాథ్ గారు చెప్పండి ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటంటే వినాయకుడు అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క దిక్కులో అంటే అన్ని విగ్రహాలు సాధారణంగా ఆగమ వాస్తు నియమం ప్రకారం తూర్పుకు ఫేస్ చేసి ఉంటాయి అంటే సూర్యకిరణాలు అంటే సూర్యుడికి అభిముఖంగా అయితే మన ఏ విగ్రహమైనా తూర్పుకు అభిముఖంగా ఉండాలి ఆంజనేయ స్వామి విగ్రహం చాలాసార్లు దక్షిణాభిముఖంగా కూడా ఉంటుంది అయితే ఈ నియమము లేని దేవుడు విఘ్నేశ్వరుడు ఒకడే ఆయన ఎటు ఫేస్ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసినా కూడా అది చెల్లుతుంది పశ్చిమానికి ఫేస్ చేసి ఉండొచ్చు తూర్పుకి ఉండొచ్చు అలాగే దక్షిణానికి ఉత్తరానికి కూడా అభిముఖంగా వినాయకుడు విగ్రహ ప్రతిష్టాపన జరగవచ్చు దీనికి పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది ఎందుకు ఈ నియమం లేదు విఘ్నేశ్వరుడికి అంటే విఘ్నేశ్వరుడికి వివాహం చేయాలన్న తలంపుతో పార్వతీదేవి వధువు అన్వేషణలో ఉన్నారు ఈయనకేమేమి పట్టడం లేదు నాకెందుకురా ఈ శ్రమ నువ్వే వెళ్ళి ఎక్కడైనా ఒక అమ్మాయిని చూసుకోకూడదా అని కోపడుతుంది అంటే మన మనిషికి ఉన్నటువంటి అన్ని బలహీనతలు కానివ్వండి లేకపోతే నవరసాలు కానివ్వండి దేవతలకి ఆపాదించి కట్టినటువంటి కథలు ఇవన్నీ అనుకోవాలి మనం అయితే వినాయకుడు గవాక్షంలో నిలబడి ఊరికే 9 దిక్కులు చూస్తున్నాడంట 8 దిక్కుల వైపు మళ్ళీ ఎదురుగాను ఆ వింత ప్రవర్తనకి అర్థం కాక పార్వతీమాత అడిగారంటే ఏం చేస్తున్నావు అక్కడ ఏం చూస్తున్నావు దిక్కులన్నీ అమ్మ నువ్వేమో పెళ్లి చేసుకోమన్నావు నన్ను నాకు నచ్చిన అమ్మాయి ఎవరైనా కనపడతారేమో చూస్తున్నాను
ఏం కనపడ్డారా ఎవరన్నా అనేది. చాలా మంది ఉన్నారమ్మా, కానీ ఎక్కడ చూసినా నీ రూపమే కనిపిస్తుంది నాకు, ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. అంటే తల్లి మనసు ఆ మాటలకి ఆర్ద్రపూరితం అయిపోయి, అంటే ప్రతి స్త్రీలో తల్లిని చూసుకుంటున్నాడే కొడుకు అన్న భావన చేసి ఆ సంతోషంలో చెప్తుంది, నువ్వు 9-8 దిక్కులు చూస్తున్నావు కదా, ఏ దేవుడికైనా కూడా ఒక దిక్కుకు మాత్రమే అభిముఖంగా విగ్రహ ప్రతిష్టాపన జరిపి పూజలు అందుకునే వరం ఉంది, అంటే అదొక పద్ధతి. కానీ నీ విషయంలో 8 దిక్కుల్లో ఎటువైపు అభిముఖంగా కూడా నేను ప్రతిష్టాపన చేయవచ్చు అని ఆ ఒక వరం ఇచ్చిందని చెప్తారు. అందుకే గణేశుని పెట్టేటప్పుడు ఇక్కడ మండపాలలో కానివ్వండి, ఎక్కడైనా కూడా వాళ్ళ వీలును బట్టి, ఎక్కడంటే అక్కడ ఎటుముఖంగా అంటే అటుముఖంగా పెట్టుకోవటం, విగ్రహాలు దేవాలయాలు ఇవన్నీ కూడా ఆ నియమం ఉంది కాబట్టి ఎటు ఆయన ఫేస్ చేసి ఎటుకు అభిముఖంగా ప్రతిష్ఠించినా చెల్లుతుంది ఆయనకి. అంటే దీనికి సంబంధించిన కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అంటే పండితనాథ్ గారు అలాగే ప్రకృతికి చాలా దగ్గర దేవుడు గణపతి, ఎందుకంటే మనం పూజలో కూడా 21 ఔషధమైన ఆకులు పెట్టి మరీ పూజిస్తాం. అంటే వాటి విశిష్టత ఏమన్నా? అవన్నీ కూడా ఫలం, పత్రం, పుష్పం, తోయం, పండు, పువ్వు, పుష్పం, తోయం అంటే నీరు, ఈ వీటితో వేటితో అయినా భగవంతుని మనం కొలవచ్చు. వినాయకుడికి ఉన్న విశిష్టత ఏమిటంటే ఆయనకు ఉన్నటువంటి గజాసురుడి తల తీసుకొచ్చి పెడతారు కదా. సో అట్లా గజ వినాయకుడు అనగానే మనకి బాల వినాయకుడు వేరే, మామూలు మనిషి ఆకృతిలో ఉండేవాడు. తర్వాత ఈ గణేష్ వధ జరిగిన తర్వాత గజాసురుడి తల తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈయనకి పూజలు చేయటంలో వీటిలో కూడా ఆయనకి ఏనుగుకి సంబంధించినటువంటి పర్యావరణం, ఇష్టమైనటువంటి వస్తువులు, చెరుకు ఏనుగు చాలా ప్రీతికరంగా తింటుంది, అట్లాగే ఈ చిన్న ఈ పళ్ళు ఉంటాయి. మళ్ళీ ఈ వినాయకుడి పూజా విధానము శైవంలోకి వస్తుంది, శైవం శివార్చన దానికి సంబంధించి శివుణ్ణి కూడా మనం అన్నీ ఇటువంటి గరిక పూలు ఇట్లాంటి వాటితోనే పూజిస్తాం. వినాయకుడు విశేషించి అంతకంటే ఇంకా ఎక్కువ ప్రకృతిలో దొరికేటటువంటి, అన్ని ప్రకృతిలో దొరికేవి రా ముడి పదార్థములు, వండినవి కాకుండా ఉండ్రాళ్ళు కూడా మనం వండము, పచ్చివే చేసి పెట్టి తినిపి అక్కడ నైవేద్యంగా సమర్పిస్తాము. ఇట్లా రా వస్తువులు అన్ని, అన్ని రకాలటువంటి పువ్వులు, అన్ని రకాల ఆకులు, విశేషించి కొన్ని ప్రత్యక్షంగా చెప్పారు, ఇవన్నీ పెట్టేసి 21 రకాలు పెట్టి ఆయనకి మామూలుగా ఉండ్రాళ్ళు, పిండితో చేసిన ఉండ్రాళ్ళు, పాలు అన్ని పచ్చివి పెట్టి తినిపిస్తారు. వినాయకుడికి దైవేద్యంగా పెట్టినటువంటి ఏ ప్రసాదం కూడా తినవద్దు అంటారు. వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడే వీటన్నింటినీ కూడా నీళ్ళతో వినాయకుతో పాటు కలిసి అందులో నిమజ్జనం చేయాలంటే ఇవన్నీ ప్రకృతిలో దొరికేవే, ప్రకృతి సమతుల్యత దీనివల్ల వృద్ధి చెందుతుంది. కానీ తినకూడదన్న నియమం ఎందుకని వచ్చింది? అది పెద్దవాళ్ళు పెట్టారు ఆ నియమం. చింతకాయ తినొద్దు అంటారు, చింతకాయ తింటే దురద వస్తుంది అంటారు. కానీ ఈ కాలంలో అంటే విశేషించి ఈ భాద్రపద మాసంలో, అంటే మనకు ప్రతి ఋతువులోనూ ప్రతి మాసంలోనూ తినదగినవి తినకూడనివి కొన్ని ఉంటాయి. ఈ భాద్రపద మాసంలో ఈయనకు పెట్టేటటువంటి చింతకాయ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అవన్నీ తినటం వల్ల కూడా కొంచెం చర్మానికి సంబంధించి కొంచెం దురద ఇట్లాంటివి ఏమన్నా వస్తాయంట, వస్తే కూడా చెప్తారా తిన్నావు కదా అందుకే వచ్చిందంటారు. ఇంతవరకు నిజము మనకు తెలియదు, బట్ కొన్ని నిబంధన ఉంది. ఇవన్నీ కూడా మనకి ఆ ఋతువులో ఆ మాసంలో అవి తినటం వల్ల, కొన్ని తినకపోవటం వల్ల విశేషించి మనకు ఆరోగ్యంగా మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే పండితనాథ్ గారు అంటే పండుగలు ఇంతకుముందు చెప్పుకున్నందుకు శాస్త్రపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు దాన్ని ఇమడ్చి మన పూర్వీకులు కానీ పెద్దలు కానీ పండగ ఎలా చేసుకోవాలని చెప్పారు. అలాగే మట్టి విగ్రహాల గురించి కూడా చెప్పారు. కానీ మధ్యలో వచ్చిన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే పర్యావరణానికి చేటు చేస్తోంది. మనమంతా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎక్కడ పురాణాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇంకా వేరే మెటీరియల్తో కానీ విగ్రహాలను చేసింది లేదమ్మా. అంటే విగ్రహాలను చెక్కుతారు శిలలు, శిల్పులు, కానీ తయారు చేసే విగ్రహాలను మాత్రం మట్టితో తయారు చేసినవి విశిష్టంగా పురాణాల్లో చెప్పబడింది. పురాణాల నుంచి మనకు జానపదంలోకి వచ్చినప్పుడు రాజులు రాజ్యాలు వెళ్ళినప్పుడు కూడా మట్టి విగ్రహాలనే పూజించేవారు. అంటే వినాయక చవితికి సంబంధించి ఇక మందిరాలలో ఉండే శిలా విగ్రహాలు అవి ఎప్పుడూ ఉంటాయి. అయితే పూజించి తిరిగి నిమజ్జన చేయటానికి చేసినటువంటి విగ్రహాలన్నీ మట్టి విగ్రహాలే, అవే చాలా శ్రేష్టం. ఇంకొక విషయం ఏమిటంటే మట్టి ఎందుకు శ్రేష్టమైనదంటే మనకు భూమి మీద దొరికే ప్రతి ఏ వస్తువు కంటే కూడా మట్టి మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ.
దాదాపు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్స్ కంటే ఎక్కువ మట్టి మెల్ట్ అయ్యిందంటే ఉష్ణంలో ఇంకా అంతకు మించి ఇంకేంటి లేదన్నమాట బంగారం కూడా మనం నోటితో ఊది దాన్ని మెత్తగా చేయొచ్చు కానీ మట్టి అట్లా కాదు పెద్ద పెద్ద ఫర్నేస్ లో కూడా మట్టి వాడతారు ఫర్నేస్ లో వేరే లోహాలు కరిగించడానికి పోతలు పోయడానికి మట్టి వాడతారు మట్టి విరివిగా దొరుకుతుంది కాబట్టి మట్టి విశిష్టత మనకు తెలియటం లేదు అంత విశిష్టమైనటువంటి మట్టితో చేసిన దాని గణపతి కంటే విశిష్టమైన గణపతి ఇంకొకరు ఉండరు ఓకే పండరినాథ్ గారు రవితేజ్ అని హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు రవితేజ్ గారు నమస్కారం నమస్కారం మాట్లాడండి ఏమైనా మట్టి విగ్రహాలకు సంబంధించి లేకపోతే ఏమైనా విషయాలు చర్చిస్తా ఉంటే పండరినాథ్ గారు ఉన్నారు హలో నమస్కారం పండరినాథ్ గారు సాయిరామ్ చెప్పండి मट्टी विग्रहाल प्रोत्साहन टीवी नाइन टीवी नाइन अंड टीवी वन द्वारा चला प्रोत्साहन जो मैं गत मूड संवसाली नाइन विग्रहाल प्रतिष्ठापन कोसम कृषि वीर द्वारा मैं विग्रह प्रतिष्ठापन जी दीन द्वारा हूसा इन ప్రస్తుతం ఉన్నట్టు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా తయారు చేసే దాని వల్ల ఈ ప్రభుత్వం కూడా ఎన్నో కోట్లు ఇచ్చేసి హుసేన్ సాగర్ లో ప్రాజెక్ట్ నిర్మించింది నిర్మూలన అని చెప్పి దాని ద్వారా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహానికి ప్రోత్సహిస్తే హైదరాబాద్ అనేది చాలా బాగుంటుంది సార్ అవును ప్రోత్సాహం ఇవ్వాలండి మనకి జంట నగరాలలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవి ఏమంటంటే బెస్ట్ విగ్రహం ఏదైతే ఉన్నదో దానికి కొన్ని వేలు రూపాయలు వాళ్ళు ప్రదానం చేస్తున్నారు బెస్ట్ విగ్రహాలని కాకుండా బెస్ట్ మట్టి విగ్రహాలు అటువంటి వాటిని ఎన్నుకొని ఈ ప్రోత్సాహం ఇట్లాంటి ప్రోత్సాహాలు అందించడం వల్ల ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను బెస్ట్ ఈకో ఫ్రెండ్లీ కింద అవార్డు అని పెట్టి ఒక ఒక నలుగురు ఐదుగురు సభ్యులు ఉన్న బాడీ అవన్నీ రెండు ఫ్రెండ్ సిటీస్ తిరిగి చూసి ఆ బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహానికి ఇంత అని పెట్టుకుంటే ఇదేం లేదు ఎంకరేజ్మెంట్ అన్నమాట రవితేజ గారు థాంక్యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేశారు అలాగే ప్రతి ఒక్కరూ ఇందాక చేసిన కాలర్ లాగా ప్రతి ఒక్కరూ స్పందించి మీ వంతు బాధ్యత ఇది మనందరికీ ఉన్న బాధ్యత ఎందుకంటే భూమి మీద మనమే ఉంటాం కాబట్టి భూమిపై భూమికి వచ్చే ముప్పుని కాపాడటంలో కూడా మన బాధ్యత ఎంతో ఉంది సో ఈ సంవత్సరం నుంచి అందరం ప్రతిని పొందుదాం వచ్చిన సంవత్సరం నాటికి అందరం ప్రతి ఊరు ఊరు వాడవాడ ఇళ్లలోనూ మట్టి విగ్రహాలనే మనం నెలకొల్పుదాం మట్టి విగ్రహాలు మన శాంతిని కూడా ఇస్తాయి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సో ఇది ఈ రోజు చర్చా కార్యక్రమం ఇక రేపటి చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై బోలో గణేష్ మహారాజ్ కి జై